తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో రైజింగ్ హ్యాండ్స్ ఫర్ హోప్ స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో అనపర్తిలో ఉన్న తేతలి రామిరెడ్డి మంగయ్యమ్మ మహిళా వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులకు ఆహ్లాదకరమైన వాతావరణం కలిగించాలనే ఉద్దేశంతో ట్రిపుల్ ఆర్ చిత్రాన్ని అనపర్తి సూర్య థియేటర్లో చూపించారు. ఈ కార్యక్రమానికి నల్లమిల్లి ఆదిరెడ్డి, తాళి చంద్రశేఖర్ రెడ్డి, సేవలి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అదే అంత మంది ఇరవై రెండు రైజింగ్ హ్యాండ్స్ ఫర్ హోప్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో రాజమౌళి గారి దర్శకత్వంలో నిర్మించినటువంటి ట్రిపుల్ ఆర్ మూవీకి రామిరెడ్డి మంగయ్యమ్మ మహిళా వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి వృద్ధుల్ని మరియు పుష్కర్మాత వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి వృద్ధుల్ని ఈరోజు సూర్యశ్రీ థియేటర్కి తీసుకురావడం జరిగింది. నాలుగు గోడల మధ్య జీవితం గడుపుతున్నటువంటి ఈ వృద్ధులకి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కలిగించాలనే సదుద్దేశంతో ఒక మంచి ఆలోచనతో ఈరోజు ఆనాడు తీసినటువంటి బ్రిటిష్ ప్రభుత్వంలో మన భారతీయులు ఏ విధంగా అయితే ఇబ్బంది పెట్టారో అటువంటి చిత్రాన్ని ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ వృద్ధులందరికీ చూపించి ఆనాడు జ్ఞాపకాలను గుర్తు చేయాలనే ఉద్దేశంతో రైజింగ్ హ్యాండ్స్ ఫర్ హోప్ స్వచ్ఛంద సంస్థ ద్వారా మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. థ్యాంక్ యూ.